ఓకే అండి, ఇవాళ మనం వన్ మోర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్, చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ నా ఉద్దేశంలో, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇది కూడా చాలా యాక్యురేసీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వన్ సమ్ కేసెస్ నేను మనం ఇది వర్క్ చేయని కండిషన్స్ కూడా నేను మీకు చూపిస్తాను వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్కడైనా. ఓకే, బట్ దీని యాక్యురేసీ కూడా ఎక్కువ, లైక్ హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్. ఓకే, సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇది బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే, సో దీని గురించి ఈ క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్గా, ఓకే, సో ఇప్పటి వరకు డౌట్స్ ఏం లేవు కదండి? దినురాజు గారు, లీలాకిరణ్ గారు, అంటే ఇప్పటి వరకు క్లాసెస్ అంతా ఫాలో అవుతున్నారా? తరుణ్ గారు, శంకర్ రెడ్డి గారు ఫాలో అయ్యారండి, అంతా ఓకే కదా? సో ఎటువంటి డౌట్ ఉన్నా కానివ్వండి, మీరు నాకు వెంటనే మెసేజ్ చేయండి, నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో పెద్దగా చాట్ క్వైరీస్ కూడా లేవు, ఎందుకంటే నిన్నే కదా మనం. ఓకే, గుడ్ 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 అండి, గుడ్. సో ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ రెయిన్ ఇండస్ట్రీస్ 1 అవర్ చార్ట్. ఓకే ఓకే అండి, ఫైన్. ఓకే, బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. ఓకే, సో కౌంటర్ ట్రేడ్ కోసం కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఓకే, ఫైన్. అపోలో ట్యూబ్స్ 1 డే బ్రేక్అవుట్. ఓకే ఓకే అండి, గుడ్. ఎస్, గుడ్, మంచి కన్సాలిడేషన్ ఇది. ఓకే, సో కన్సాలిడేషన్ అండ్ బ్రేక్అవుట్. ఓకే, గుడ్ ఓకే, గుడ్ అండి, గుడ్. డెలివరీస్, ఓకే, ఎస్, డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా హైలైట్ చేశారు. ఎస్, 71. ఓకే ఓకే అండి, గుడ్. ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఇన్ ఎపెక్స్. ఓకే, 1 డే చార్ట్. ఓకే ఓకే, డౌన్ ట్రెండ్. ఓకే, గుడ్ ఓకే అండి, ఫైన్. టార్గెట్స్ కోసం చూడండి. ఓకే, సో టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్. ఓకే, ప్యాటర్న్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, డౌన్. ఓకే, సో డౌన్ ట్రెండ్, ఆ తర్వాత హారిజాంటల్ సబ్ రెసిస్టెన్స్ లైన్, లెఫ్ట్ షోల్డర్ హెడ్ అండ్ రైట్ షోల్డర్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. లక్ష్మీ మషీన్ వర్క్స్. ఓకే ఓకే అండి, గుడ్. సో లెఫ్ట్ షోల్డర్ దాని యొక్క టార్గెట్స్ కూడా అచీవ్ అయినట్లు ఉన్నాయి కదండి. ఓకే, సో అప్ ట్రెండ్, అప్ ట్రెండ్లోనే ఫామ్ అవుతుంది హెడ్ అండ్ షోల్డర్స్. ఓకే, సో లెఫ్ట్ షోల్డర్ హెడ్ అండ్ రైట్ షోల్డర్, వెరీ గుడ్. దాని టార్గెట్స్ కూడా రీచ్ అయినట్లు ఉంది. ఓకే, సో ఇది కూడా కంపెనీ మల్టీ ఇయర్ మనకి డిమాండ్ జోన్లో ఉందండి. చూడాలంటే ఒక 3-4 ఇయర్స్ డిమాండ్ జోన్. ఓకే, సో కంప్లీట్గా టోటల్గా మనకి మంచి రన్అప్ ఇచ్చింది ఇది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా హై హోల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా, బట్ నేనైతే ఈ కంపెనీ గురించి పెద్ద ట్రాక్ చేయలేదు. ఓకే, బట్ రియల్లీ గుడ్ ఫార్మేషన్ అండ్ ఆ టార్గెట్స్ కూడా అచీవ్ అయినాయి. గుడ్ గుడ్ చార్ట్ అండి, వెరీ గుడ్. ఓకే, రిలయన్స్ నిప్పాన్ రెహమాన్ గారు, 1 అవర్ చార్టెడ్ రెసిస్టెన్స్. ఓకే, ఎస్ అండి, ఎస్, గుడ్. ఓకే, అక్కడ మనం కొంచెం రిట్రేస్మెంట్ కూడా చూస్తున్నాం చూడండి. ఓకే, సో కైండ్ ఆఫ్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రిట్రేస్ అయింది, అగైన్ ఇక్కడ రిట్రేస్ అయింది, సేమ్ కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్ ఇక్కడ కూడా చూస్తున్నాం. ఓకే, సో కొద్దిగా ట్రాక్ చేయండి రిలయన్స్ నిప్పాన్. ఓకే, ఒకసారి నేను చార్ట్ చూస్తాను. ఓకే ఓకే, చూడండి, రైట్. ఎస్, ఇక్కడ రిట్రేస్ అయింది, ఆ తర్వాత చూడండి మనకి మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ కూడా విజిబుల్ గా ఉంది ఇక్కడ. ఓకే, సో ఆ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ఇది ఒక సమ్ కైండ్ ఆఫ్ కప్గా మీరు కన్సిడర్ చేస్తే. ఓకే, సో ఇక్కడ కప్ రౌండెడ్ బాటమ్ లాగా మనం ట్రై చేద్దాం. ఓకే
So rounded bottom, okay, good, rounded bottom. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో బ్రేక్అవుట్ కండిషన్స్ ఒకసారి చూడండి, దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఓకే ఓకే ఓకే, సో ఈ రెస్పెక్టివ్ టార్గెట్స్ కి మనం వెళ్ళొచ్చు అండి. ఓకే, స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకోండి. స్టాప్ లాస్ ఈ లెవెల్స్ స్టాప్ లాస్ 340, ఓకే 3 3 338 340 స్టాప్ లాస్ పెట్టుకోండి. సేమ్ ఇది జనరల్గా రౌండెడ్ బాటంలో రౌండెడ్ టాప్లో మనకి 1:2 టార్గెట్స్ ఉంటాయి. ఓకే, బట్ స్టిల్ యాజ్ పర్ దిస్ మనకి కంపెనీ మళ్ళీ 385 లెవెల్స్కి రీచ్ అవ్వచ్చు. ఓకే, సో 380 385 లెవెల్స్కి రీచ్ అవ్వచ్చు. ఓకే, గుడ్. ఇంకొకసారి మీరు బ్రేక్అవుట్ కండిషన్స్ అన్నిటిని వెరిఫై చేసిందో లేదో ఒకసారి చూడండి. ఓకే, వెరీ గుడ్ చార్ట్. ఓకే, బట్ నా ఉద్దేశంలో అయితే బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్, ఆ తర్వాత క్యాండిల్. ఓకే, స్మాల్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, బట్ రిట్రేస్మెంట్ లెవెల్. ఓకే, సో సేమ్ ఈ లెవెల్స్ కి 360 లెవెల్స. ఓకే, 360 లెవెల్స్ బయింగ్ లెవెల్స్. ఓకే, 20 పాయింట్ స్టాప్ లాస్ మనకి మంచి టార్గెట్ కూడా. ఓకే, సో ట్రాక్ చేయండి ఈ కంపెనీ. వెరీ గుడ్, వెరీ గుడ్ చార్ట్, వెరీ గుడ్. సో 360 బయింగ్ లెవెల్స్, 340 స్టాప్ లాస్. ఓకే, టార్గెట్ వచ్చేసి మనకి 20 పాయింట్స్. ఓకే, సో 20+ పాయింట్స్, బట్ ఫస్ట్ 380 385 ఫస్ట్ టార్గెట్స్. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్ చార్ట్. ఓకే, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది చూడండి, 348 దగ్గర మీరు చూసారు. సో ఇవాళ మనకు ఆల్రెడీ అది బ్రేక్అవుట్ అయింది. ఓకే, వెరీ గుడ్, గుడ్ చార్ట్. ఎస్, టుడే బ్రేక్అవుట్. ఎస్ రహమాన్ గారు, గుడ్ గుడ్. ఎస్, గుడ్ ఈవినింగ్ నాగ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో కిషోర్ గారు, లాంగ్ టర్మ్ కి కూడా హోల్డ్ చేయొచ్చు. ఎస్, డెఫినెట్లీ రహమాన్ గారు. ఓకే, సో బట్ నో ప్రాబ్లం, రిలయన్స్ నిప్పాన్. ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు, నో ప్రాబ్లం. రిలాక్సో, ఎస్, గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, సో బేరిష్ ఎంగల్ఫింగ్. ఓకే ఓకే, ఫస్ట్ ఇది షూటింగ్ స్టార్ అనుకుంటా, బట్ ఓకే, బట్ స్టిల్ దిస్ ఇస్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఓకే, మేబీ ఆ రెస్పెక్టివ్ టార్గెట్స్ కి రీచ్ అవ్వచ్చు. ఓకే, వెరీ గుడ్. ఒకసారి ఆర్ఎస్ఐ కూడా ఏంటి నోట్ చేస్తుంది, ఒకసారి ప్లాట్ చేసి చూడండి. బట్ స్టిల్ యాజ్ పర్ ద ప్యాటర్న్ దాని టార్గెట్ లెవెల్స్ రీచ్ అవ్వచ్చు. ఓకే, ఇంకొకటి దీని యొక్క ఈ ఛానల్ ని కంప్లీట్ చేయండి. ఓకే, సో లైక్ దిస్ ఇంకా ప్రిసైజ్ గా ఉండటానికి సపోర్ట్ కూడా డ్రా చేసుకోండి. ఓకే, సపోర్ట్ కూడా డ్రా చేయండి, సంవాట్ లైక్ దిస్. సపోర్ట్ కూడా మీరు ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో రేంజ్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, సో మనకి దీని ప్రకారంగా దీని మీద సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత చూడండి కన్సాలిడేషన్ ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యి ఐదర్ బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చూడండి ఆల్మోస్ట్ మనకి. ఓకే, మీరు ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకుంటే సంవాట్ ఇలా డ్రా, ఇలా కనుక మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకోగలిగితే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కి వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. టాటా స్టీల్, ఓకే, రిలయన్స్ నిప్పాన్ మనకి డైలీ చార్ట్స్ లో కూడా ఓకే బ్రేక్అవుట్ ఇచ్చింది, చూద్దాం. ఓకే, అండ్ గుడ్, టాటా స్టీల్, ఎస్, గుడ్, డైలీ చార్ట్. ఓకే, గుడ్. మెటల్స్ మనకి స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, వాల్యూమ్స్ కూడా మనకి ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ కూడా మనకి మంచి బూమింగ్ వాల్యూమ్స్ ఇవి. ఓకే, బట్ ఆన్ ఏ కాషన్ నోట్ మీరు ట్రేడ్ తీసుకుంటే కనుక రెస్పెక్టివ్ స్టాప్ లాసెస్ ని ఫాలో అవ్వండి, దిస్ ఈస్ ఫైన్, గుడ్, రౌండెడ్ బాటమ్. ఓకే ఓకే, రిలయన్స్ డైలీ చార్ట్ చూద్దాం. సో
ఓకే అండి, ఫైన్ ఫైన్. ఓకే, సేమ్ మనం డిస్కస్ చేసినట్లు మనకి ఏబిసి. ఓకే, దీని ప్రకారంగా కూడా అది 385-390 లెవెల్స్ ని రీచ్ అవ్వచ్చు. ఓకే, 385 టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో 385 టార్గెట్, సో దాని టార్గెట్స్ అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నేను ఆర్ఎస్ఐ కూడా ప్లాట్ చేస్తాను. ఓకే ఓకే అండి, ఆర్ఎస్ఐ కూడా మనకి పాజిటివ్ గానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే అండి, డెఫినెట్లీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే ఓకే అండి, సేమ్ ప్లేస్లో ఉండకూడదండి, వితిన్ ఉండాలి. ఓకే, సో సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ వితిన్ ఉన్నా బాగుండేది, బట్ ఇస్ బుల్లిష్. ఓకే, సో మనకు ప్రతిరోజు చూడాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం ఒకసారి ట్రాక్ చేసుకున్నాం, ఎల్ఎన్టీ ఆల్రెడీ మనం ట్రాక్ చేసాం. బట్ ఓకే, బట్ ఆ లెవెల్స్ని ప్రతిరోజు చూసుకోవాలి, బట్ ఆ లెవెల్స్ని మనకి ఎటు బ్రీచ్ అవ్వలేదు కదా, సో ఆ లెవెల్స్ని బ్రీచ్ అవ్వనంత సేపు కూడా మనకి నో ప్రాబ్లం. స్టిల్ సేమ్ వ్యూ. ఓకే, స్టిల్ సేమ్ వ్యూ, పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, నిన్న కూడా మనం డిస్కస్ చేసాము, అగైన్ ఇవాళ బుల్లిష్ క్యాండిల్ పాజిటివ్. ఓకే, 1300 లెవెల్స్. ఓకే, సో నో ప్రాబ్లం అండి. క్లోజింగ్ కూడా డే హైలో మనకి ఆల్రెడీ, డే ఆల్మోస్ట్ డే హైలో మనకి క్లోజింగ్ అవుతుంది, డెఫినెట్లీ బుల్లిష్. ఓకే, డోంట్ వరీ. ఓకే, సో ఈ పాయింట్స్ ఎక్కడైనా ఇది చూడండి, 1250 కానివ్వండి, 1250 పెట్టుకోండి, మీరు పొజిషనల్ బెట్ కాబట్టి 1250 పెట్టుకోండి, లేకపోతే 1265. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ ఫైన్. పొజిషనల్ అయితే వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే ఓకే, రాధాకృష్ణ గారు పంపిస్తానండి, కొంచెం బిజీగా ఉన్నాను, లేకపోతే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, పంపిస్తాను. కరెక్ట్గా మనకి క్లాస్ టైంకే నాకు ఫ్రీ అవుతుంది, సో నేను ఎందుకు పొడిగించడం అని చెప్పి క్లాస్ నేను తీసేసుకుంటున్నాను. ఓకే, డెఫినెట్లీ పంపిస్తాను. డ్రాఫ్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొంచెం ఎడిట్ చేసి నేను పంపిస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం హరినాథ్ గారు, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత చూడండి. ఓకే, సో సో ఇవాళ దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రూల్స్ చెప్తాను మీకు. ఫస్ట్ అప్ ట్రెండ్ని ఫాలో అవ్వండి. ఓకే, సో మనకి కొంతమంది మీకు డౌన్ ట్రెండ్స్లో కూడా చూపిస్తూ ఉంటారు, బట్ దిస్ ఈజ్ ఎ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్, సో అది గుర్తుపెట్టుకోండి. సో అంటే మనకి బుల్లిష్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వాలి, బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అన్నమాట. ఆ తర్వాత ఓకే, సో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఏమవుతుంది అంటే హారిజాంటల్ సపోర్ట్ లైన్. ఓకే, సో ఒక హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ అనేది ఫామ్ అవుతుంది కంటిన్యూషన్ లోని, హారిజాంటల్ రెసిస్టెన్స్ చూడండి. సో స్లైడ్ కొంచెం యాంగిల్ ఉన్నా పర్వాలేదు, బట్ మోర్ ఓవర్ మనకి స్ట్రెంగ్త్ ఎక్కడంటే హారిజాంటల్ మీద ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, కొంచెం పైకి
కొంచెం అప్వర్డ్ టిల్టింగ్, 5-10 degrees లోపు పర్లేదు, 5 degrees లోపల పర్లేదు. బట్ స్టిల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హారిజాంటల్ లైన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత కొంచెం డీవియేట్ అయినా కానీ ఇట్స్ ఓకే, నేను మీకు చూపిస్తాను వేరియస్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే ఒక కప్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఒక బ్యూటిఫుల్ కప్ ఒకటి ఫామ్ అవ్వాలి అనమాట. ఓకే, దాంతోపాటు హ్యాండిల్ కూడా ఒకటి ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ నేను మీకు చెప్తాను. ఓకే, సో రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా కాకుండా, ఈ రూల్స్ కాకుండా వీటి అగెన్స్ట్ ఫామ్ అవుతుందంటే అక్కడ మనం కొంచెం కాషియస్గా ఉండాలి, అక్కడ మనం కొంచెం అలర్ట్గా ఉండి, సో వాటిని కొంచెం మనం అవాయిడ్ చేయటం కానివ్వండి, లేకపోతే లెసర్ పొజిషన్స్ కానివ్వండి మనం తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇలాగ ఒక కన్సల్టేషన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక కన్సల్టేషన్ స్మాల్ ఫాలోడ్ బై స్మాల్ కన్సల్టేషన్. ఆ తర్వాత మనకి యాజ్ యూజువల్గా మన బ్రేక్అవుట్స్. ఓకే, సో ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న బుల్లిష్ మొమెంటం, ఓకే, ఇక్కడ కన్సల్టేట్ అయ్యి, ఓకే, అండ్ అగైన్ దాని బుల్లిష్ మొమెంటాన్ని కంటిన్యూ చేస్తుంది. ఓకే, సో క్లియర్ కదండి ఇక్కడ వరకు. సో ఇక్కడ కొన్ని, ఇది బుల్లిష్ ట్రెండ్ ఉండాలి, అంటే అప్ ట్రెండ్ ఉండాలి, బుల్లిష్ ట్రెండ్లో చిన్న కన్సాలిడేషన్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్, అండ్ అగైన్ మనకి మళ్ళీ సేమ్ అదే బుల్లిష్ ట్రెండ్ ని, అగైన్ అదే బుల్లిష్ ట్రెండ్ ని ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా, సింపుల్. ఓకే, ఇప్పుడు కొన్ని ఇందులో రూల్స్ నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను, దాన్ని బట్టి మన ఎగ్జాంపుల్స్ కి వెళ్దాం. ఓకే, సో అప్ ట్రెండ్ ఉండాలి, సో అది చాలా ఇంపార్టెంట్, అప్ ట్రెండ్ షుడ్ బి దేర్. ఓకే, సో ఇది మెయిన్ గా ఇంకోటి ఏంటంటే హయ్యర్ లెవెల్స్ లోనే ఫామ్ అవుతుంది. ఓకే, సో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇంకా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ ని ఇంకా హయ్యర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఇది ఫామ్ అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. జనరల్ గా చూడండి, 6 months, 4 months, 3 months అండ్ అబోవ్ ప్యాటర్న్స్ ని ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కప్ అండ్ ఏ స్మాల్ హ్యాండిల్. ఓకే, సో ఇందాక మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టు ఒక కప్ ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత హ్యాండిల్ కూడా దానికి ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఆ తర్వాత హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ వర్క్స్ వెల్. ఓకే, సో హారిజాంటల్ లైన్ గురించి మనం డిస్కస్ చేసాం. హారిజాంటల్ లైన్ ఇక్కడ మనకి ఏం చేయాలంటే, ఒక రూల్ ఏంటంటే ఇంతకు ముందు కూడా షేర్ చేసుకున్నాను, హ్యాండిల్ యొక్క డెప్త్, ఓకే, అంటే ఇది ఈ డిస్టెన్స్, హ్యాండిల్ యొక్క డెప్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి, సో కప్ యొక్క డెప్త్ కి, ఓకే, కప్ యొక్క డెప్త్ కి ఇది హ్యాండిల్ యొక్క డెప్త్, ఇది కప్ యొక్క డెప్త్. ఓకే, సో ఈ రెండిటికి మనకి ఇది ఈ హ్యాండిల్ డెప్త్ కప్ డెప్త్ లో మనకి అట్లీస్ట్ 1/3 1/2 వీటి మధ్యలో ఉండాలి. ఓకే, డెప్త్ ఆఫ్ ద హ్యాండిల్ షుడ్ బి బిట్వీన్ 1/3 to 1/2. సో కప్ యొక్క డెప్త్, ఫర్ ఎగ్జాంపుల్ కప్ యొక్క డెప్త్ మనకి 100 points ఉంటే, ఓకే, అట్లీస్ట్ మనకి హ్యాండిల్ యొక్క డెప్త్ అట్లీస్ట్ 35 points ఉండాలి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో హాఫ్ కన్నా ఎక్కువ, ఓకే, సో హాఫ్, 1/3 అంటే 35 to 50 points మధ్యలో మనకి ఉండాలి. ఓకే, సో 5% అటు ఇటు, 5 to 10% అటు ఇటు, బట్ ఇది మినిమం, 1/3 అనేది మినిమం ఉండాలి, అండ్ మ్యాక్సిమం మనకి 50 points, హాఫ్ ఉండాలి. ఓకే, సో ఇలా లేని పక్షంలో ఏంటంటే మన కన్సల్టేషన్ అంత పర్ఫెక్ట్ కన్సల్టేషన్ కాదనేది మనకి బుక్ష్ నాలెడ్జ్ అనమాట. సో అలాంటి మిగతా ప్యాటర్న్స్ లో మనం ఎక్కువ రిలయబిలిటీ తీసుకోలేము. ఓకే, సో ఇక్కడ వరకు కన్ఫ్యూజన్ లేదు కదండి, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి అగైన్ మళ్ళీ మనం అవుతాం, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వీటి కండిషన్స్. ఓకే, పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ టైమ్ హై లెవెల్స్ లో ఇవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇంకొకటి, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్స్ లేవు. ఓకే, సో ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ అనే ఫినామినా లేదు, అండ్ డౌన్ ట్రెండ్ లో కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అవుతుంటే దాని యొక్క రిలయబిలిటీ కూడా అంత ఉండదు. ఓకే, సో డౌన్ ట్రెండ్ లో కప్ అండ్ హ్యాండిల్ ఫాలో ఫామ్ అవుతుంటే అది కప్ అండ్ హ్యాండిలే కాదు, మేబీ బేస్డ్ ఆన్ అదర్ పారామీటర్స్ లైక్ బేస్డ్ ఆన్ దిస్
బేస్డ్ ఆన్ దిస్ సపోర్ట్ లైన్ కానీ రెసిస్టెన్స్ లైన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ నాట్ బేస్డ్ ఆన్ కప్ అండ్ హ్యాండిల్. ఓకే, సో జనరల్గా లైక్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో 3 మంత్స్ అండ్ మోర్ దాన్ 3 మంత్స్ ఫార్మేషన్స్ చూడండి. డైలీ క్యాండిల్ స్టిక్స్ కానివ్వండి, వీక్లీ క్యాండిల్ స్టిక్స్ కానివ్వండి ఫామ్ చూడండి. ఓకే, సో వైభవ్ గ్లోబల్ అనుకుంటా వీక్లీ అందులో. ఓకే ఒకసారి నేను చూస్తాను. ఓకే ఇది కూడా మనకి ఇంతకుముందు. ఓకే సో ఓకే ఇది కూడా మనకి. ఓకే ఓకే సో అలాగే హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ ఉంచండి. అలాగే మనకి 2 ఇయర్స్ అప్ టు 2 ఇయర్స్ కూడా ఇది పడుతుంది టైం ఫర్ టైం ఫ్రేమింగ్. 2 ఇయర్స్ ప్యాటర్న్స్ కూడా పడతాయి ఇందులో, నేను మీకు ఎగ్జాంపుల్స్ లో చూపిస్తాను. ఓకే సో ఆ తర్వాత హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ తర్వాత బ్రేక్అవుట్ కండిషన్స్ అనేవి మన నార్మల్ బ్రేక్అవుట్ కండిషన్స్. ఓకే సో ఇక్కడ ఇన్ ఏ నట్షెల్ మనకి ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ ఉండాలి, తర్వాత కన్సాలిడేషన్ ఉండాలి, ఒక కప్ లాంటి ఫార్మేషన్ ఫామ్ అవ్వాలి, తర్వాత హ్యాండిల్ లాంటి ఫార్మేషన్ ఫామ్ అవ్వాలి, హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ పైన బ్రేక్అవుట్ అవ్వాలి, అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ బుల్లిష్ మూమెంట్. ఇంకొకటి అప్ ట్రెండ్స్ లోనే ఫామ్ అవుతాయి, న్యూ హైస్ ని రీచ్ అవటానికి ఈ కప్ అండ్ హ్యాండిల్ న్యూ హైస్ ని రీచ్ అవటానికి హెల్ప్ చేస్తుంది. సో కప్ యొక్క డెప్త్ అండ్ హ్యాండిల్ యొక్క డెప్త్ మధ్య రిలేషన్ ఇది. హ్యాండిల్ యొక్క డెప్త్ అట్లీస్ట్ 1/3 నుంచి హాఫ్ మధ్యలో ఉండాలి. ఓకే విచ్ ఇస్ ఆఫ్ కప్. ఓకే సో క్లియర్ అండి. ఓకే సో ఒక ఐడియా వచ్చిందా, అర్థమైందా అందరికి? క్లియర్? ఓకే ఎగ్జాంపుల్స్ లో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది, డోంట్ వరీ. ఓకే సో దినురాజ్ గారు, దుర్గారావు గారు, హరినాథ్, నో ప్రాబ్లం, తర్వాత ఫాలో అవ్వండి మీరు హరినాథ్ గారు, కిషోర్ గారు, లీలాకిరణ్ గారు, నాగకుమార్ గారు, రాధాకృష్ణ గారు, రహమాన్ గారు, రవికుమార్ గారు, శంకర్రావు గారు, తరుణ్ గారు. ఓకేనా? ఓకే గుడ్ గుడ్ తరుణ్ గారు. ఓకే ఓకే గుడ్ గుడ్ ఓకే హరి ఓకే హరి గుడ్ గుడ్ ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే సో ఇప్పుడు మనం కొన్ని చార్ట్స్ లోకి వెళ్దాం. ఓకే సో ఈ చార్ట్స్ మనం ఇంతకు ముందు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఫస్ట్ బజాజ్ ఫిన్సర్వ్ చార్ట్ లోకి వెళ్దాము. ఓకే ఫస్ట్ బజాజ్ ఫిన్సర్వ్ నేను మీకు చూపిస్తాను. సో వెరీ ఫ్యూ డేస్ క్రితం మనకి ఈ టార్గెట్ ఆల్రెడీ అచీవ్ అయింది, ఇంతకుముందు షేర్ చేశానండి నేను ఈ చార్ట్. ఓకే సో ఇది చూడండి. సో ఆల్రెడీ మనకి 9400 లెవెల్స్ ని ఆల్రెడీ రీచ్ అయ్యింది. ఓకే సో ఫస్ట్ చూడండి అప్ ట్రెండ్. ఓకే సో ఆ తర్వాత గుడ్ కన్సాలిడేషన్ కప్, ఆ తర్వాత హ్యాండిల్, ఆ తర్వాత బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఇది షేర్ చేశాను. ఓకే సో ఆల్రెడీ మనకి ఆ టార్గెట్స్ ని అచీవ్ అయింది 9400. ఓకే సో దీన్ని ఇప్పుడు మనం ప్లాట్ చేద్దాం. ఓకే సో బజాజ్ ఫిన్సర్. ఓకే సో సింపుల్ చూడండి, ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయండి, ఎవరికైనా ఇక్కడ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే సో ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయండి, అప్ ట్రెండ్, ఇందులో డౌట్ లేదు కదండి ఎవరికి. ఓకే ఆ తర్వాత ట్రెండ్ లైన్, హారిజాంటల్ ట్రెండ్ లైన్, సింపుల్ గా ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుందాం. ఓకే సో లైక్ దిస్, కొద్దిగా విక్స్ ని కూడా అడ్జస్ట్ చేద్దాం, విక్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఓకే సో ఆ తర్వాత ఇక్కడ నుంచి కప్ మనందరికి డ్రా చేయటం వచ్చు. ఓకే సో ఇది కప్. ఓకే ఆ తర్వాత ఇది హ్యాండ్. ఓకే విక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే ఓకే సో హారిజాంటల్ లైన్, కప్, ఆ తర్వాత హ్యాండిల్, ఆ తర్వాత ఆ బుల్లిష్ ని చూడండి. 9500 మన టార్గెట్స్, 9400 ఆల్రెడీ అవి అచీవ్ అయినాయి. ఓకే సో ఇక్కడ మనకి టార్గెట్స్ ఎలా మనం చూడాలి అంటే సేమ్. ఓకే సో ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టార్గెట్. సో అక్కడ మనకి ఫస్ట్ టార్గెట్, అండ్ ఆ తర్వాత మనకి మనం ట్రైల్ చేసుకోవచ్చు స్టాప్ లాస్, బట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి హ్యాండిల్. ఇన్ దిస్ కేస్ బ్రేక్అవుట్ దగ్గర మనకి వాల్యూమ్స్ అనేవి మనం లైక్ ప్రీవియస్ కండిషన్స్, మనం అన్ని కండిషన్స్ సేమ్. ఓకే సో వేరీ అవ్వవు. సో బ్రేక్అవుట్ దగ్గర మనం వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఓకే సో అది మనకు కండిషన్స్. ఓకే సో దీని ప్రకారంగా మనం టార్గెట్స్ చూద్దాము. సో ఆల్రెడీ మనకు తెలుసు
సో ఇది టార్గెట్స్ రీజియన్. ఓకే సో బ్రేక్అవుట్ పైన తీసుకోండి. సో దీని ప్రకారం మనకి 4000, ఓకే 9440, 9450, ఓకే విచ్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్. ఓకే సో ఇక్కడ డెప్త్ కూడా మనం చూద్దాము, రెండింటి మధ్య మనకున్న డెప్త్ ఆ కండిషన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే ఓకే సో 761 పాయింట్స్. ఓకే ఇది ఫస్ట్ ఈ డెప్త్ చూద్దాం మనం. ఓకే సమ్వేర్ 1700. ఓకే సో 1800 అనుకుందాం. 1800లో హాఫ్ మనకి 900, సో 1/3 వచ్చేసి 1800లో 1/3 మనకి 600. ఓకే సో 600లో మనకి ఇది ఎంత ఉందో చూద్దాం. ఓకే సో 600లో మనకి ఈ డెప్త్ ఎంత ఉంది? ఓకే 690, ఓకే 700. సో వితిన్ మనకి హాఫ్ నుంచి 1/3 మధ్యలో ఉంది. సో దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే సో ఎనీ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? రహమాన్ గారు క్లియర్ అండి? రాధాకృష్ణ గారు, దినురాజ్ గారు, లీలా కిరణ్ గారు, కిషోర్ గారు, తరుణ్ గారు, శంకర్రావు గారు, రవికుమార్ గారు, ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఓకే సో మోర్ ఎగ్జాంపుల్స్ లోకి మనం వెళ్దాం. సెకండ్ టార్గెట్ ఏం లేదండి, మనం స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. సో చూడండి, సో ఫర్ 100 క్వాంటిటీ మీరు కొన్నారు రహమాన్ గారు, 100 క్వాంటిటీ మీరు కొన్నారు. సో మీరు హ్యాపీగా ఉన్నారు, ఓకే ఈ టార్గెట్స్ రీచ్ అయిన, ఓకే మీరు 60% 70% స్టాక్స్ అక్కడ మీరు ఎగ్జిట్ అవుతారు. సో మిగిలిన ఉన్న వాటికి స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకోండి. స్టాప్ లాస్ ఇంతకు ముందు ఈ కేసులో స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, ఓకే 7853 దగ్గర మీ స్టాప్ లాస్ ఉంది. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ బయింగ్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ తీసుకొచ్చేయండి. ఆ తర్వాత స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటే మీరు ఎంతవరకు టార్గెట్స్ కి వెళ్తే హోల్డింగ్ పీరియడ్ వరకు మీరు ఉంచుకోండి. ఓకే సో ఇది స్టాప్ లాస్ ట్రైలింగ్ అనమాట. ఓకే మన టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్, బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఓకే సో మన టార్గెట్స్ మాత్రం ఫస్ట్ ఈ హ్యాండిల్ యొక్క డెప్త్, బట్ ఆ తర్వాత మనకి ట్రైలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా అది దట్ ఈస్ అప్ టు యూ. దీనికి ఇదేని మనం ఒక పర్ఫెక్ట్ గా దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పలేం. ట్రైల్ మీరు ఎలా చేసుకుంటారు, కొంతమంది బయింగ్ ప్రైస్ చేసుకుంటారు, లేకపోతే కొంతమంది 10% అబోవ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ మీరు మీ బయింగ్ ప్రైస్ ని మీరు స్టాప్ లాస్ పెట్టారనుకోండి, రిమైనింగ్ 20% 30% మీరు బ్రేక్ ఈవెన్ అవుతారు. ఓకే ఒకవేళ అదే బుల్లిష్ మూమెంటం కంటిన్యూ అయితే సమ్ పాయింట్ దగ్గర మీరు ఎగ్జిట్ అవుతారు. ఓకే సో ట్రేడింగ్ అంటే ఏంటి? అన్లైక్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ లో సమ్ పాయింట్ అట్ వన్ సమ్ పాయింట్ యూ షుడ్ ఎగ్జిట్. ఓకే అది ఆ ఎగ్జిట్ అనేది ఇది టార్గెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత మీరు ట్రైల్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సో లైక్ ఇన్వెస్టింగ్ లో లాక్ కాకుండా ట్రేడింగ్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు ఎగ్జిట్. ఓకే సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ దిస్ ఇస్ ద టార్గెట్ చూసాం కదా ఇందాక మనం. ఇలాగ నేను మెజర్ చేశాను ఆల్రెడీ, ఇలా మెజర్ చేసి ఈ మెజర్ చేసిన ఆ స్క్వేర్ నే నేను ఇక్కడికి తీసుకెళ్ళాను. ఓకే సో ఫస్ట్ ఎగ్జాంపుల్ గుడ్, బజాజ్ ఫిన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్దాం, నెస్లే. ఓకే ఆల్రెడీ నెస్లే కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే సో ఓకే నెస్లే, ఓకే ఇది నెస్లే అండి. ఓకే సో నెస్లే కూడా దాని టార్గెట్స్ 13250. ఓకే లెట్స్ సీ 13250 అనే నెస్లే టార్గెట్. సో ఆల్రెడీ దీని టార్గెట్స్ కూడా అచీవ్ అయిపోయింది. ఓకే ఓకే సో ప్రీవియస్ ట్రెండ్ డౌన్ డౌట్ లేదు కదండి ఎవరికి? సో ప్రీవియస్ ట్రెండ్ చూడండి, కంటిన్యూస్ అప్ ట్రెండ్. ఓకే సో ఇందులో మనం డౌట్ పడాల్సిన దానికి ఏం లేదు. ఓకే సో నెస్లే ఇస్ అప్ ట్రెండ్. ఓకే సో ఇక్కడ మనం కొంచెం రిలాక్సేషన్ తీసుకొని వెళ్తున్నాం. ఓకే వితౌట్ హారిజాంటల్ కాకుండా మనం లైట్ గా స్లైట్ గా కొద్దిగా
ఇంక్లినేషన్ అప్వర్డ్ ఇంక్లినేషన్ తో వెళ్తాం. ఓకే సో ఇక్కడ చూద్దాం మనం అగైన్. ఓకే సో ఇది ఒక లైన్ మనం ఓకే రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే సో ఇందులో కర్ ఓకే సో ఓకే ఇది కప్, ఆ తర్వాత ఇది హ్యాండిల్. ఓకే ఇది కూడా లాంగ్ టైం బ్యాక్ షేర్ చేశాను మీకు. ఇది కూడా బ్రేక్అవుట్ బ్రేక్అవుట్, ఆ తర్వాత కొద్దిగా కొంత కన్సాలిడేట్ కూడా అయింది. మీరు ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయింది, స్ట్రెంగ్త్ తీసుకుంది, అండ్ అగైన్ ఆ జోన్ ని కూడా బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నుంచి ఆగలేదు అసలు. ఓకే సో ఇక్కడ కూడా మనం చూద్దాం అప్ ట్రెండ్. ఓకే కప్ ఆ తర్వాత హ్యాండిల్. ఓకే సో ఇక్కడ చూడండి మనం మళ్ళీ ఇక్కడ మెజర్ చేసుకుందాం కప్ యొక్క డెప్త్. ఓకే సో ఆల్మోస్ట్ మనకి 1800 పాయింట్స్. ఓకే 1800 పాయింట్స్. సో హ్యాండిల్ యొక్క డెప్త్ చూద్దాం 900 పాయింట్స్. ఓకే సో 850 పాయింట్స్, ఇదేమో 1900. సో వితిన్ 1/3 హాఫ్ మధ్యలో మనకి ఉంది. ఓకే సో ఇది కూడా మనకి పర్ఫెక్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే సో అప్ ట్రెండ్, ఆ తర్వాత కప్ బ్యూటిఫుల్ కన్సాలిడేషన్, అగైన్ హ్యాండిల్ బ్యూటిఫుల్ కన్సాలిడేషన్, దెన్ అప్ దెన్ బ్రేక్అవుట్. ఓకే సో ఆ తర్వాత దీని రెస్పెక్టివ్ టార్గెట్స్ ని 1500 లెవెల్స్ ని కూడా టచ్ చేసింది, 15,000 లెవెల్స్ ని కూడా. ఓకే సో నెస్లే అర్థమైందండి. ఓకేనా అందరికి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే దుర్గారావు గారు ఫైన్ అండి, హరి ఓకేనా, కిషోర్ గారు, నాగకుమార్ గారు, రవికుమార్ గారు, తరుణ్ గారు ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే గుడ్ గుడ్ ఫైన్. ద సేమ్ వే చూడండి, ఇది చాలా చాలా కాల క్రితం నేను ఇది షేర్ చేశాను. ఓకే చూపిస్తానండి, చూద్దాం నేను చూపిస్తాను. ఓకే సో ఇక్కడ చూడండి వీక్లీ చార్ట్, ఇది వైభవ్ గ్లోబల్ వీక్లీ చార్ట్. ఓకే సో వైభవ్ గ్లోబల్ వీక్లీ చార్ట్ మీకు కనిపిస్తుందా? ఓకే సో చూడండి ఇది ప్రీవియస్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది. ఓకే నేను మీకు చూపిస్తాను ప్రీవియస్ ట్రెండ్ గురించి. ఓకే సో ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కప్, ఆ తర్వాత హ్యాండిల్. ఓకే సో దీని ప్రకారంగా మనకి టార్గెట్ 1200 టార్గెట్స్. ఓకే మనం చూద్దాం ఇప్పుడు వచ్చి వెళ్ళి ఒకసారి, నేను ఒకసారి ఇక్కడ చూద్దాం మనం వైభవ్ గ్లోబల్ ఏమైందో. ఓకే 808. ఓకే సో ప్రస్తుతం ఉన్న ప్రైస్. ఓకే వీక్లీ చార్ట్స్ లోకి వెళ్దాం. చూడండి దగ్గర దగ్గర 945 లెవెల్స్ కి వెళ్ళింది. ఓకే ఇప్పటి వరకు ఓకే సో ఇక్కడ చార్ట్ వేసినప్పుడు డ్రా చేసినప్పుడు చూద్దాం ఫస్ట్ టార్గెట్ 1000. ఓకే సో 940-950 లెవెల్స్ దాకా వెళ్ళింది, టైం ఫ్రేమ్ 6-8 మంత్స్. ఓకే సో ఇది ఆల్మోస్ట్ మనం ఆగస్ట్ అనుకుంటే, ఒకసారి ఇది నేను డ్రా చేస్తాను మీతో, డ్రా చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం దీన్ని రివ్యూ చేద్దాం. ఓకే
ఓకే సో ప్రీవియస్ ట్రెండ్ చూడండి, ప్రీవియస్ ట్రెండ్ అప్ ట్రెండ్. ఓకే సో ఓకే కప్ చూద్దాం అన్ని కండిషన్స్ నిది సాటిస్ఫై చేసిందో లేదో, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. క్వైరీస్ నేను ఆన్సర్ చేస్తానండి, డోంట్ వరీ. మీకు వన్ మంత్ లో ఫామ్ అయితే ఏంటి, 2 మంత్ లో ఫామ్ అయితే ఏంటి డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే ఓకే సో ఇక్కడ మెజర్ చేద్దాం. ఓకే ఓకే సో 540 అండి ఇది. ఓకే సో 550 అండ్ ఇది 220. ఓకే సో 550లో 220. ఓకే సో వితిన్ 1/3 నుంచి మనకి హాఫ్ మధ్యలో ఉంది. ఓకే సో 1/3 రేంజ్. ఓకే సో 220. ఓకే సో వితిన్ ద రేంజ్. ఓకే సో ఇక్కడ చూద్దాం మనం, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు మనకి దగ్గర దగ్గర 1568 డేస్. ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఇయర్స్ పట్టిందండి కొన్ని, అంటే ఈ ఫార్మేషన్ ఇయర్స్. ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఇయర్స్, 3-4 ఇయర్స్ పట్టిందండి ఆల్మోస్ట్, 2006. ఓకే ఓకే 1500 డేస్ అనుకోండి, దగ్గర దగ్గర 1500 డేస్ ఆల్మోస్ట్ మనకి 4 ఇయర్స్. ఓకే సో 4 ఇయర్స్ ప్లస్ పట్టింది. సో ఇన్ ద సేమ్ వే మనకి టైం ఫ్రేమ్ కూడా మనకి దగ్గర దగ్గర మోర్ దాన్ 1 ఇయర్. ఓకే సో దీని ప్రకారంగా మనకి మోర్ దాన్ 1 ఇయర్ అనేది మనకి ఇందులో మనకి పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి 1000. సో ఆల్మోస్ట్ ఇది 940 లెవెల్స్ కి ఆల్రెడీ రీచ్ అయింది. ఓకే సో ఎగ్జాక్ట్ గా దీని రీచ్ అయింది 950 లెవెల్స్. ఓకే సో 950 లెవెల్స్ ఆల్రెడీ రీచ్ అయింది. ఓకే సో విత్ ఇన్ 1 ఇయర్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఓకే విత్ ఇన్ 1 ఇయర్ మనకి ఇది టార్గెట్స్ ని అచీవ్ అవుతుందని. ఓకే సో ఆల్రెడీ ఇప్పటి నుంచి మనకి ఎన్ని డేస్ అయిందో చూద్దాం. ఫార్మేషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే 175 డేస్ ఆల్మోస్ట్ మనకి. ఓకే 6 మంత్స్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే సో ఆల్మోస్ట్ మనకి 6 మంత్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే సో విత్ ఇన్ 6 మంత్స్ మనకి ఆ 1000 లెవెల్స్ అనేవి రీచ్ అవటం పెద్ద కష్టం ఏం కాదు. ఓకే ఓకే అండి, అర్థమైందా వైభవ్ గ్లోబల్? ఓకేనా, సేమ్ ఇప్పుడు చూడాలంటే మనం వీక్లీ కన్సల్టేషన్ చూడాలంటే మనం బయింగ్ లెవెల్స్ దగ్గరే ఉంది ఆల్మోస్ట్. సో చూడండి ఒకసారి ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు చూడండి కన్సల్టేట్ అవుతుంది. ఓకే సో ఈ జోన్ లో కన్సల్టేట్ అవుతుంది. ఓకే సో కన్సల్టేట్ అయ్యి అగైన్ దాని మూమెంట్ అనేది అప్వర్డ్ మూమెంట్, అప్వర్డ్ జర్నీ. 1000 లెవెల్స్, ఆ తర్వాత 1200 లెవెల్స్ మనకి ఇందులో యాజ్ పర్ ద ప్యాటర్న్ మనం మనకి అచీవ్ అవ్వచ్చు. ఓకే సో ఒక్కొక్కసారి యాజ్ పర్ ద ప్యాటర్న్ చూద్దాం మనం ఏ లెవెల్స్ వెళ్తుందో. ఓకే ఓకే 1100. ఓకే సో 1100 లెవెల్స్ ని దాని కమింగ్ టైంలో, ఓకే సో కమింగ్ టైంలో అచీవ్ చేస్తుంది. ఓకే మీ డౌట్స్ ఏంటండి? హాఫ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మేషన్ అండి, ఇందులో కూడా మనకి హాఫ్ ఆఫ్ ద టైమ్. ఓకే సో హాఫ్ ఆఫ్ ద టైమ్ పడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ మనకి ఇక్కడ 3 ఇయర్స్ పడితే 1.5 ఇయర్స్. ఓకే అబ్జర్వ్ వాల్యూమ్స్ ఏం లేదండి, దాని గురించి ఏం లేదు. ఓకే సో వాల్యూమ్స్ పెరగటం తగ్గటం డిఫరెంట్ బుక్స్ అలా చెప్తూ ఉంటారు, బట్ మనం మన ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని వెళ్ళచ్చు. బట్ వాల్యూమ్స్ గురించి అయితే మాత్రం లైక్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ లో ఉన్న వాల్యూమ్స్ గురించి అయితే దీనిలో ఏమి మెన్షనింగ్ లేదు. అది కూడా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ లో కూడా మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు వాల్యూమ్స్. ఓకే ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రేక్అవుట్ దగ్గర మనం వాల్యూమ్స్ ని ఫాలో అవ్వాలి. ఓకే సో విచ్ ఈస్ ఇంపార్టెంట్.
ఓకే, 1 మంత్ చూడండి, వన్ మంత్ లో ఇంత కన్సల్టేషన్ ఫామ్ అవ్వటానికి ఛాన్సెస్ తక్కువ. మేబీ హవర్లీ చార్ట్స్ లో మేబీ ఫామ్ అవ్వచ్చు. సో నా ఉద్దేశం ప్రకారం ఇది స్ట్రెంగ్త్ ఎక్కడంటే, దీని ఇన్లైన్ స్ట్రెంగ్త్ ఎక్కడంటే కన్సల్టేషన్ స్ట్రెంగ్త్, విచ్ కెన్ బి నార్మల్లీ సీన్ ఇన్ 1 డే అండ్ వీక్లీ. ఓకే, సో అగైన్ మనం 1 అవర్ చార్ట్స్ లో కూడా ఫామ్ అవుతాయి, టార్గెట్స్ అచీవ్ అవుతాయి, అచీవ్ అవ్వకపోవచ్చు. ఓకే, సో అది చూడండి. ఓకే, సో బట్ నా ఉద్దేశం ప్రకారం ట్రాక్ చేయండి వీక్లీ అండ్ డైలీ. సో మోర్ రిలయబుల్, ఏదైనా ప్యాటర్న్ కూడా మోర్ రిలయబిలిటీ ఎక్కడంటే వీక్లీ అండ్ డైలీలో మోర్ రిలయబుల్. ఓకే, సో మీకు 1 అవర్ చార్ట్స్ లో కూడా మీరు ట్రాక్ చేయొచ్చు, నో వరీస్. ఓకే, రెస్పెక్టివ్ స్టాప్ లాస్ తో మీరు ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు, అప్ టు యూ. ఓకే, సో జనరలీ 3 మంత్స్ అండ్ అబోవ్ మాత్రం వీటిలో ట్రాక్ చేయండి. ఓకే, సో దట్ వుడ్ బి గుడ్ పీరియడ్, ఎందుకంటే కన్సల్టేషన్ కి అట్లీస్ట్ ఆ డైలీ టైం ఫ్రేమ్స్ లో కన్సల్టేషన్ కి అట్లీస్ట్ 3 మంత్స్ అనేది మినిమం టైం పడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి దగ్గర దగ్గర 3 ఇయర్స్ పట్టింది ఈ వైభవ్ గ్లోబల్ లో మనకి ఫామ్ అవటానికి. అండ్ చూడండి ఆ తర్వాత నుంచి మనకి ఆ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఈ స్టాప్ లాస్ అనేది మనకి స్టిల్ హిట్ అవ్వలేదు. ఓకే, సో బయింగ్ ఆపర్చునిటీ అంత కన్సల్టేషన్ లో అంతా కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ. అండ్ దిస్ కంపెనీ, ఈ కంపెనీ కూడా మంచి కంపెనీ వైభవ్ గ్లోబల్. ఓకే, సో ట్రాక్ చేసాను. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అయిందో మనం అక్కడికి వెళ్దాము. ఓకే, సో ఇది చూద్దాము ఒకసారి. ఓకే, సో ఈ థియరీ నో ప్రాబ్లం కదండి, ఇది నేను డిలీట్ చేయనా, అతను షేర్ చేస్తానులే మీకు. ఓకే, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తాను, నో ప్రాబ్లం, థియరీ ఈజ్ ఓకే కదా. సో ఇది డిలీట్ చేస్తాను, లేకపోతే వేరే చార్ట్ లో వెళ్ళచ్చు. ఓకే, ఇలా వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూద్దాము ఏ లెవెల్స్ కి ఇది రీచ్ అవ్వాలో యాక్చువల్ గా. ఓకే, సో యాజ్ పర్ దిస్ మనకి 40, ఓకే 50, ఓకే ఆల్మోస్ట్ మనకి 60 లెవెల్స్ ఇది టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకే, IDFC ఫస్ట్ బ్యాంక్ మనకి 60 లెవెల్స్ రీచ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం IDFC ఫస్ట్ బ్యాంక్ కి వెళ్దాము, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఓకే, కంప్లీట్ టార్గెట్ అచీవ్ అవ్వలేదు బట్ ఆల్మోస్ట్ ఓకే. ఓకే, సో ప్రీవియస్ ట్రెండ్ చూడండి, అప్ ట్రెండ్. ఓకే, సో యాక్చువల్గా డౌన్ ట్రెండ్ కూడా ఉందండి. ఓకే, సో ఇది యాక్చువల్లీ డౌన్ ట్రెండ్. ఓకే, బట్ ఇమీడియట్ ట్రెండ్ మీరు చూసినట్లయితే అప్ ట్రెండ్. ఓకే, సో జనరల్గా అయితే మనం ఇది అవాయిడ్ చేయటం బెస్ట్. ఓకే, ఇది డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది. ఓకే, ఫస్ట్ థింగ్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది, బట్ స్టిల్ ఒకవేళ ఇక్కడ ఏదైనా మీకు కొంత అప్ ట్రెండ్ ఉంది అని మనం అనుకుంటే కనుక, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డౌన్ ట్రెండ్. ఓకే, కొంత అప్ ట్రెండ్ ఉంది అని మనం అనుకుంటే కనుక, బట్ స్టిల్ మనం ఇందులో కన్సిడర్ చేద్దాం అని వెళ్తే కనుక చూడండి. సో ప్యాటర్న్ ప్రకారంగా మనకి ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అంటే అప్ ట్రెండ్ కాదు, ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ మిగతా కండిషన్స్ చూద్దాం మనం. ఓకే, సో కప్, తర్వాత హ్యాండిల్. ఓకే, తర్వాత బ్రేక్అవుట్, ఆ తర్వాత మళ్ళీ లెవెల్స్ రిట్రేస్ అయ్యింది. ఓకే, అండ్ దీని ప్రకారంగా మన టార్గెట్స్ ఆఫ్టర్ బ్రేక్అవుట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 60 లెవెల్స్ టార్గెట్స్ అన్నమాట. ఓకే, 60 లెవెల్స్ టార్గెట్, బట్ ఇది 57. ఓకే, సో 3/4 ఆఫ్ ద టార్గెట్ ని రీచ్ అయ్యి
మళ్ళీ రీట్రేస్ అయింది. ఓకే, సో ఇందులో కూడా ఎటువంటి మనకి కౌంటర్ ట్రేడ్స్ కానివ్వండి అలాంటిది ఏం లేదు. బట్ చూడండి, ఈ హ్యాండిల్ పార్ట్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ గా వ్యవహరించాలి, విచ్ ఇస్ ట్రూ. ఓకే, సో ఇక్కడ చూడండి, హ్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ రేంజ్ లోకి వచ్చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో ఇది హ్యాండిల్ అనేది, హ్యాండిల్ బేస్ అనేది మనకి స్ట్రాంగ్ గా సపోర్ట్ గా మనకి యాక్ట్ చేస్తుంది. ఓకే, సో డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయింది. సో అందుకని చెప్పి దీని యొక్క కంప్లీట్ గా మనకి ఆ టార్గెట్స్ అనేవి అచీవ్ అవ్వలేదు. ఓకే, సో అందుకనే చెప్తాను, మీకు ఏదైనా ఉంటే మనం ఆ పర్ఫెక్ట్ గా కండిషన్స్ అన్నిటిని మ్యాచ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇది అప్ ట్రెండ్ లో కనుక ఫామ్ అయి ఉంటే మేబీ దీని యొక్క బుల్లిష్ కంటిన్యూషన్ అనేది డెఫినెట్లీ ఉండొచ్చు. ఓకే, సో చాలా రేర్ మనకి ఈ ప్యాటర్న్స్ ఫాలో అవటం. మీరు అన్ని కండిషన్స్ ని ఒబే చేస్తే కనుక 90% అని చెప్పుకోవచ్చు. ఓకే, నాకు తెలిసి అయితే మాత్రం ఏమైనా గ్లోబల్ కంపెనీస్ లో ఎక్కడైనా ఉండుండొచ్చు కానివ్వండి, బట్ స్టిల్ ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్స్ వాటి టార్గెట్స్ ని అచీవ్ అవుతాయి. ఎందుకంటే ఈ కప్ అనేది ఒక డీప్ పార్ట్. ఓకే, అండ్ ఈ హ్యాండిల్ అనేది చాలా తక్కువ పార్ట్. అండ్ ఈ హ్యాండిల్ కన్సల్టేషన్ తర్వాత, ఈ హ్యాండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ హ్యాండిల్ ని మనం క్రాస్ చేయటం పెద్ద విషయం కాదు. ఓకే, బట్ వైభవ్ గ్లోబల్ లాంటి ఇంత టైం తీసుకునే కంపెనీస్ లో వీక్లీ చార్ట్స్ లో ఒక 3-4 ఇయర్స్ ప్యాటర్న్స్ లో మనకి 3-4 ఇయర్స్ లో మనకి ఏమైనా జరగచ్చు కదా. సో అలాంటప్పుడు దాని యొక్క రిలయబిలిటీ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ టార్గెట్ రీచ్ అవడానికి 1 ఇయర్ 1.5 ఇయర్ అలాంటప్పుడు మనకి కొంత అన్సర్టనిటీ ఉండొచ్చే కానివ్వండి. బట్ నియర్ టర్మ్స్ లో ఇలాగా 6 మంత్స్ 1 ఇయర్ 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ లోపు ఈ వీటి యొక్క ఫ్రేమ్ కనుక ఫామ్ అయితే డెఫినెట్లీ వాటి టార్గెట్స్ ని అచీవ్ అవుతాయి. ఓకే, సో వైభవ్ గ్లోబల్లో కూడా నాకు తెలిసి ఆ టార్గెట్స్ ని అచీవ్ చేయాలి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, 4-5 ఎగ్జాంపుల్స్ మనం 4-5 ఎగ్జాంపుల్స్ చూసాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్యాటర్న్ గురించి కానివ్వండి, లేకపోతే ఎగ్జాంపుల్స్ లో కానివ్వండి? ఓకే, ఫైన్, ఫైండ్ అవుట్ చేయండి మీరు కూడా ప్యాటర్న్స్ ని. కప్ అండ్ హ్యాండిల్ అంత ఈజీ కాదు. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి, బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఓకే, 545, yes, share it. yes, లీల కిరణ్ గారు, అది బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కాబట్టి మనం దాంట్లో ఇన్వర్స్ ట్రేడ్ తీసుకోలేము. ఓకే, గుడ్ పాయింట్. ఓకే అండి, ఫైన్, సో అంతా ఓకే కదా, వెరీ గుడ్. నేను మెటీరియల్స్ పంపిస్తాను. సో ఈ వీక్ మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, సో పాసిబిలిటీ ఉంటే మళ్ళీ మనం రేపు కూడా క్లాస్ రేపు ఎల్లుండిలో చూద్దాము, బట్ స్టిల్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేదండి, లేదు రెహమాన్ గారు, అది కరెక్ట్ కాదు. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్, కప్ ఇలాగే ఫామ్ అవ్వాలి మనకి, లెఫ్ట్ హ్యాండ్ వద్దు, రైట్ హ్యాండ్ సైడే ఫామ్ అవ్వాలి. ఓకే, ఫైన్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం, సింపుల్. బుల్లిష్ ట్రెండ్ కన్సోలిడేషన్, ఓకే, బుల్లిష్ కంటిన్యూషన్, సింపుల్. Three things to watch. Okay, so simple ga three things to watch. Okay, bullish uptrend lo undali, aa tarvata akkada oka consolidation lo form avvali, consolidation tarvata breakout ayin tarvata same bullish momentum ni continue chestundi. Ippudu manaku problem alla ee consolidation lo. Okay, so consolidation, so first thing entante horizontal line draw chesukondi. Okay, so horizontal resistance line form avvali, aa tarvata oka cup lanti structure form avvali, అండ్ ఫాలోయింగ్ దట్ హ్యాండిల్ లాంటి స్ట్రక్చర్ ఫాలో. సో ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవ్వాలంటే హ్యాండిల్ యొక్క డెప్త్, కప్ యొక్క డెప్త్ లో 1/3 నుంచి హాఫ్ మధ్యలో ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కప్ యొక్క డెప్త్ 100 పాయింట్స్ ఉంటే మనకి అట్లీస్ట్ 35 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్ మధ్యలో మనకి హ్యాండిల్ డెప్త్ అనేది ఉండాలి. దట్స్ ఇట్. అండ్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఆ బ్రేక్అవుట్ ప్రకారంగా మన రూల్స్, 85% ఆఫ్ ద బాడీ, వాల్యూమ్ కన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్ క్యాండిల్. ఓకే, ఆ తర్వాత రిట్రేస్మెంట్ అయితే రిట్రేస్మెంట్, దాన్ని పుల్ బ్యాక్ అంటారు. ఆ తర్వాత బుల్లిష్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో పెద్ద
కన్ఫ్యూజింగ్ ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మళ్ళీ మనం థియరీలోకి వద్దాం. సో ఫస్ట్ అప్ ట్రెండ్ ఉండాలి, ఓన్లీ ఫార్మ్స్ ఎట్ హయ్యర్ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. న్యూ హైస్ ని రీచ్ అవటానికి ఈ ఫార్మేషన్ హెల్ప్ తీసుకుంటుంది, లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ బజాజ్ ఫిన్సర్, లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ నెస్లే, లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓకే ఇప్పుడు వైభవ్ గ్లోబల్ కానివ్వండి, లేకపోతే ఇంకొక ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసింది ఓకే. సో వైభవ్ గ్లోబల్, ఆ తర్వాత నెస్లే, బజాజ్ ఫిన్సర్, వైభవ్ గ్లోబల్, నెస్లే, బజాజ్ ఫిన్సర్, ఇంకొక కంపెనీ ఓకే. ఓకే, సో లైక్ వీటిలాగా మనకు ఆ హై న్యూ హైస్ ని ఫామ్ అవటానికి ఈ కప్ అండ్ హ్యాండిల్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కప్ అనేది ఏంటంటే కప్ తర్వాత హ్యాండిల్ ఫామ్ అవ్వాలి, అంతేకాని హ్యాండిల్ ఫామ్ అయిన తర్వాత కప్ కాదు. ఓకే, హారిజాంటల్ రెసిస్టెన్స్ బాగా పనిచేస్తాయి, అప్వర్డ్ స్లోప్ కూడా పర్వాలేదు. ఓకే, సో డెప్త్ ఆఫ్ ద క్యాండిల్ గురించి మనం డిస్కస్ చేసాం, 1/3 నుంచి హాఫ్ ఆఫ్ ద కప్ యొక్క డెప్త్ లో హాఫ్ నుంచి 1/3 నుంచి హాఫ్ వరకు అట్లీస్ట్ ఉండాలి. ఓకే, సో జనరల్ గా ఇదేంటంటే ప్యాటర్న్ మనకి హై లెవెల్స్ లో ఫామ్ అవుతుంది, టాప్ లెవెల్స్ లో ఫామ్ అవుతుంది ఫర్ న్యూవర్ హైస్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ మనకి డౌన్ ట్రెండ్ లో ఇది పాసిబిలిటీ లేదు, డౌన్ ట్రెండ్ లో ఇది ఫామ్ అవ్వకూడదు. సో డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ కప్ అండ్ హ్యాండిల్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ లాంటి ఫార్మేషన్ కానివ్వండి, లేకపోతే ఇన్వర్స్ ట్రేడ్స్ కానివ్వండి, లేకపోతే కౌంటర్ ట్రేడ్స్ కానివ్వండి లేవు. సో అట్లీస్ట్ మోర్ దెన్ 3 మంత్స్ ఉన్న ఫార్మేషన్ ని ఫోకస్ చేయండి. ఆల్సో 2 ఇయర్స్ కన్నా లెస్ దాన్ 2 ఇయర్స్ ఉండే ఫార్మేషన్ ని ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే ఆ టార్గెట్స్ రీచ్ అవటంలోనే మనకు 1 ఇయర్ పడుతుంది. సో 1 ఇయర్ అంటే లాట్ ఆఫ్ టైం ఫర్ ట్రేడింగ్, సో ట్రేడింగ్ పీరియడ్ దాటిపోతుంది కాబట్టి 1 ఇయర్ అంటే, సో వితిన్ 2 ఇయర్స్ ప్యాటర్న్ లో వితిన్ 2 ఇయర్స్ నుంచి 3 మంత్స్, 3 మంత్స్ నుంచి 2 ఇయర్స్ లోపు ఫార్మేషన్స్ ని ఫోకస్ చేయండి. ఓకే, 18 మంత్స్ ఉన్నవై బెటర్. ఓకే, హారిజాంటల్ రెసిస్టెన్స్ అనేది మనకి పవర్ఫుల్ ప్యాటర్న్ గా వర్క్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్రేక్అవుట్ కండిషన్స్. సో 85 మనకి మన బ్రేక్అవుట్ కండిషన్స్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. రెసిస్టెన్స్ లైన్ అబోవ్ మనకి 85% క్యాండిల్ క్లోజింగ్ ఉండాలి. ఇఫ్ అండ్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉండాలి, అండ్ వాల్యూమ్స్ కూడా, వాల్యూమ్ అండ్ డెలివరీ కన్ఫర్మేషన్స్ కూడా రెస్పెక్టివ్ గా ఉండాలి. ఓకే, సో అండ్ అగైన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ మనం చూస్తాము కన్సల్టేషన్ ఫామ్ అవుతుందా, పుల్ బ్యాక్ ఫామ్ అవుతుందా, రిట్రేస్ అవుతుందా. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ మన బ్రేక్అవుట్ రూల్స్ అనేటిని మనం ఫాలో అవుతాం. ఓకే, సో ప్రిసైస్లీ దిస్ ఇస్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ విచ్ ఇస్ వెరీ హ్యావ్ హై కన్ఫర్మేషన్స్. ఓకే, సో హై కన్ఫర్మేషన్ ఎక్కువ. ఓకే, సో టార్గెట్ అచీవ్ అవటంలో, సో ఇది చాలా అక్యురసీ ఎక్కువ, మోర్ దెన్ హెడ్ అండ్ షోల్డర్స్ కానివ్వండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ కానివ్వండి. ఓకే, ఆన్ ఏ నట్షెల్ దిస్ ఇస్ కప్ అండ్ హ్యాండిల్ బుల్లిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్. ఓకే, స్టార్ట్ ఏదో షేర్ చేశారు చూస్తానండి. ఓకే, దినరాజ్ గారు ఓకే, టెక్ మహీంద్ర ఓకే. ఓకే అండి, అప్ ట్రెండ్ లో ఉందా, ఆ తర్వాత ఈ కండిషన్స్ ని మ్యాచ్ అయిందా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ ఓకే దెన్ వీ కెన్ కంటిన్యూ. ఓకే అండి, ఓకే కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, బట్ కొంచెం నాకు ఈ వి షేప్ మీదే కొంచెం ప్రాబ్లమ్. ఓకే, బట్ స్టిల్ ఓకే, కన్సిడర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో హ్యాండిల్ పెద్దగా ఫామ్ అవ్వట్లేదు మనకి. ఓకే, సో ఆల్రెడీ నేను డిఫరెంట్ చార్ట్ మీద దీనిలో ట్రేడ్ ఉంది మనకి. ఓకే, బయింగ్ 780, ఓకే 760, ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మీ టార్గెట్స్ అనేవి, దాని టార్గెట్స్ అనేవి అచీవ్ అవ్వచ్చు. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఇంకోటి మనపురం ఫైనాన్స్. ఓకే,
ఓకే డైలీ చార్ట్స్ ఓకే ఓకే అండి. మనపురం మేబీ 200 to 215 లెవెల్స్ కూడా రీచ్ అవ్వచ్చు. సో ఈ ఛానల్ నుంచి బయటకు వస్తే కనుక మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అండి. ఓకే సో ఈ ఛానల్లో ట్రేడ్ అవ్వచ్చు మేబీ. ఓకే సో ఈ ఛానల్ని చూడండి, ఛానల్ని ట్రాక్ చేయండి ఈ ఛానల్. ఓకే సంవాట్ లైక్ దిస్ ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అయితే కనుక మీరు 200 లెవెల్స్ని ఇది ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఓకే ఓకే బ్రేక్అవుట్ అవ్వలేదండి, కానీ బ్రేక్అవుట్ అవ్వలేదు బట్ గుడ్. ఓకే అండి సో అందరికీ అర్థమైందా? నో ప్రాబ్లం కదా, సింపుల్ కదా, రూల్స్ ఫాలో అయితే సింపుల్ అండి, లేకపోతే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దినరాజ్ గారు, హరి గారు, కిషోర్ గారు, లీలా కిరణ్ గారు, నాగ కుమార్ గారు, ప్రణీత్ గారు, రాధాకృష్ణ గారు, రహమాన్ గారు, రవికుమార్ గారు, శంకర్రావు గారు, తరుణ్ గారు, ఓకేనా అండి? ఓకే గుడ్ గుడ్ ఓకే అండి గుడ్ ఓకే హరి గుడ్ గుడ్ ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రాక్టీస్. ఓకే సో వితౌట్ ప్రాక్టీస్ ఇదేది కూడా, ఈ నాలెడ్జ్ మీకు జీరో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సో జీరో, ఇవి అది ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఇది, మీకు నాలెడ్జ్ ఉందా కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ చార్ట్స్ చూడండి, అట్లీస్ట్ డైలీ 100 చార్ట్స్. మీరు నాకు తెలుసు టైం వాల్యూ ఏంటో తెలుసు, అందరికీ అంత టైం దొరకదని తెలుసు, అండ్ మోర్ ఓవర్ నాకు కూడా అంత టైం దొరకదు. బట్ స్టిల్ మనం అందరం నేర్చుకోవాలని, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇలా అందరం ఒక మిషన్ మీద ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ 100 చార్ట్స్ ని డైలీ చూడండి. ఓకే వెరీ గుడ్ ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే గుడ్ నైట్. ఓకే సో ఓకే కదా క్లాస్ అందరికీ? ఓకే ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి గుడ్ నైట్, గుడ్ నైట్.